హన్సిక మొదటిసారి దేశ ముద్రలో చూసినప్పుడు ఎంత ముగ్ధ మనోహరంగా కనిపించిందో, తర్వాత లావుగా మారిన తర్వాత ఓకే ఓకే తమిళ డబ్బింగ్, తెలుగు సినిమాలో కూడా అంతే చక్కగా బొద్దుగుమలా కనిపించింది. మొదట యాక్టింగ్ లో కొంత వెనుకబడినా తర్వాత తర్వాత కామెడీ కూడా చాలా బాగా చేసి మెప్పించి 28 సంవత్సరాల సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుండే తను ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాం. తన సంపాదనలో ఎక్కువ భాగం అనాథాశ్రమాలకు విరాళాలు ఇస్తుంటుంది, అది తన మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటుంది. ఇంతకీ హన్సిక అంటే రాజహంస అని అర్థం. మరొకలా కూడా చెప్పవచ్చు, హంసలు చాలా అందంగా ఉంటాయి కదా, అంత అందమైందని కూడా వర్ణించవచ్చు. ఈ గృహ హీరోయిన్ల జాబితాలో ముందు వరుసలో ఉండే హీరోయిన్ రెజీనా. అయితే విజయాలు అందుకున్న ఈ మధ్య కొంత వెనుకబడింది, కానీ నటనలో అందంలో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న నటిగా గుర్తింపు పొందింది. ఇందుకీ రెజీనా అంటే రాణి అని అర్థం. ఇప్పటికీ ఎప్పటికీ అంటే జన్మ జన్మలకు కూడా రాణి అని చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో రెజీనా చాలా అందంగా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఎవరో చిత్రంలో ఎవరు ఊహించిన విధంగా విలన్ గా నటించి మెప్పించిందనే చెప్పాలి. చెన్నైలో జన్మించిన 29 ఏళ్ల రెజీనా కిడ్స్ ఛానల్లో ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. కమర్షియల్ యాడ్స్ లోనే కాదు షార్ట్ ఫిల్మ్ లో కూడా నటిస్తాం. తెలుగులో ఇద్దరు యువ హీరోలతో ప్రేమ వ్యవహారంలో పీకలు లోతుపడి పెళ్లి వరకు వెళ్లిన పెళ్లిపేట లెక్కలు. తాప్సి హైట్ తక్కువైనా హెడ్ వెయిట్ ఎక్కువగా కనిపించే తాప్సి తెలుగు కన్నా హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఆ హెడ్ వెయిట్ కళ్ళల్లో పొగరు, ముఖంలో లెక్కలేనితనం, మెడకలో పటుత్వం వీటన్నింటి వల్ల తనకు వచ్చే క్యారెక్టర్లన్నీ కూడా ఆతరహాలని వస్తుంటాయి. అక్షయ్ కుమార్తో నటించిన బేబీ చిత్రంలో రా ఏజెంట్గా నటించి అందరు ప్రశంసలు పొందింది. మిషన్ మంగల్, ఇంకా అమితాబ్తో నటించిన పింక్ సినిమా, ఇవన్నీ చాలా చక్కని పాత్రలు వచ్చాయి. ఇప్పుడు ఈ పింక్ సినిమా అనే తెలుగులో పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఇక తాప్సి గురించి సంగతులు అయితే తెలుగులో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ లో చూడవచ్చు. ఇలాంటి పొగరుబోతు క్యారెక్టర్ చేసింది. ఓకే, ఇంతకీ తాప్సి అంటే అర్థం ఏంటంటే చురుకైనది అందమైనది అని చెప్పాలి. 32 ఏళ్ల తాప్సి ఢిల్లీకి చెందిన అమ్మాయి, పంజాబీ కుటుంబం నుంచి వచ్చింది. తాప్సి అంటే ఆ పదం బహుశా బెంగాలీ నుంచి వచ్చి ఉండాలి. బెంగాలీలో తాపసి లేదా తపస్సి అని కూడా చెప్తూ ఉంటారు. దాన్నే షార్ట్ కట్ లో తాప్సిగా మార్చి ఉండవచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాప్సి అంటే మాత్రం యాక్టివ్ లేదా బ్యూటిఫుల్ అని చెప్పాలి.